కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ నాయకుడు జువాజీ కుమారస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాపై చేస్తున్న చిల్లర ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఆత్మగౌరవంతో ఈటల రాజేందర్తో కలిసి ఎన్ని సంవత్సరాలు పనిచేశామని, మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని, ఈటలను కలిసి మా గోడను వెళ్లబోసుకున్నామని ఆయన కనికరించలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాపై కొందరు బీజేపీ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేసిన నాయకులు జమ్మికుంట అమరవీరుల స్థూపం వద్ద నిరూపించాలి అని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జువాజీ కుమారస్వామి, మైనారిటీ నాయకులు మొహమ్మద్ జానీ, యూత్ నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్, మార్క అరవింద్ గౌడ్, పొన్నల అనిల్, నల్లగొని శ్రీనివాస్, పిట్టల అనిల్, ఎర్రబాటి రమేష్, వంశీ, చందు, శ్రీను, మధు, కృష్ణ, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కొంతమంది బీజేపీ నాయకులు మరి అమరవీరుల స్థూపం వద్ద మాట్లాడుతూ మరి కళ్ళబొల్లి మాటలతోని అనుచిత ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ఆరోపణలపై పూర్తి వివరణ ఇయ్యదలుచుకున్నాం. మరి నాకు సంబంధించి మరి 20 ఏళ్లుగా ఈటల రాజేందర్ గారితో ప్రయాణం కొనసాగించి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక మరి ఇంకా భవిష్యత్తు కూడా అంధకారం అవుతుందో ఏమో అన్న ఉద్దేశంతో మరి ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ మరి యువ నాయకుడు కేటీఆర్ గారు మరి అలాగే కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ది దిశగా సాగుతున్న సందర్భంలో తిరిగి మా జన్మ ప్రస్థానం మొదలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకుని రిజైన్ చేయడం జరిగింది. దానిపైన మరి నిన్న కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ మరి నాకు మా పిల్లలకు మరి ఆర్థికపరమైనటువంటి పాఠశాలలో ఆర్థికపరమైనటువంటి సాయం చేసిరని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. నేను ఈటల రాజేందర్ గారి దగ్గర పనిచేసినప్పుడు స్వయాన ఆ స్కూల్కు చెక్కులకు సంబంధించి గాని క్యాష్ సంబంధించి గాని మరి పలుమార్లు నేను తీసుకువెళ్లినటువంటి సందర్భం ఇక్కడ జమ్మికుంటలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి తెలుసు. మరి అవి తీసుకుపోతున్న సందర్భంలో ఒక్కసారైనా కూడా అందులో మా కూతురు పేరు ఇంకా మా పెద్ద కూతురు పేరు కనుక ఉండేది ఉంటే అమరవీరుల సాక్షిగా చలో ముక్కు నీళ్లకు రాద్దాం, ఆ తగిన ఆధారాలు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కళ్ళబొల్లి ఆరోపణలు చేయడం కాదు, ఎవరు చెప్పారు మేము చేస్తాం, మా నోటికొచ్చింది మాట్లాడతాం అంటే కుదరదు. ఎందుకంటే నిన్న ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైందో మా ప్రస్థానం ఎప్పుడు మొదలైందో నిన్న నీ వెనుక ఉన్న వాళ్ళకు తెలుసు, మీ నాయకుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. అటుకులు బుక్కినం మన ఉప్పల్ రైలు రోకోలో నువ్వు ఎక్కడున్నావో తెలుసామని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉప్పల్ రైలు రోకోలో సూట్ అండ్ శాట ఆర్డర్స్ కాల్ చేత ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా మేము పట్టాల మీద పడుకొని ఉద్యమం చేసినట్టమ్మి, మాకు తెలుసు ఈటల రాజేందర్ గారు మాకేం చేసిర్రు, మేము ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందో ఈటల రాజేందర్ గారికి కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దయచేసి నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా కళ్ళబొల్లి ఆరోపణలు కాదు. మేము ఏందో మొన్నటి ఎలక్షన్ లోనే మా వ్యక్తిత్వం ఏందో మా అస్తిత్వం ఏందో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, మీ నాయకునికి తెలుసు, మీ నాయకుని చుట్టూ ఉన్న వాళ్ళకు తెలుసు. దయచేసి అదంతా గమనించుకుని మాట్లాడాలని చెప్పి మా వెంకటేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 10-15 సంవత్సరాల నుంచి పాత టీఆర్ఎస్ పార్టీని కావచ్చు రాజేందర్ అన్న నమ్ముకొని ఆయన చెప్పిన బాటలో గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన చెప్పిన బాటను నడుచుకుంటూ పోయినాం మేము. కానీ నిన్నగాక మొన్న ఆయన వ్యక్తిత్వం నచ్చక, ఆయన మాకు పెట్టిన ఇబ్బందులు నచ్చక గత 6 నెలల నుంచి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి మొక్కి కూడా, అన్నా మా పరిస్థితులు బాగాలేవన్నా, విద్యార్థి నాయకులే కావచ్చు, యూత్ నాయకులే కావచ్చు, కుటుంబాలన్నీ కొలబ్స్ అవుతున్నాయన్నా, గత మొన్న బై ఎలక్షన్లో కూడా మాకు ఎన్ని ఆఫర్లు వచ్చినాయి, మా ఇళ్లలో ఏం పైసలు పెట్టిరో రాజేందర్ అన్న మనసాక్షికి తెలియదా? మేము నిన్నగాక మొన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే నువ్వు తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కేసీఆర్ గారు కొనుగోలు స్టార్ట్ చేసినాం అంటున్నావు కదా రాజేందర్ అన్న, అదే ప్రెస్ మీట్లో వివిధ పార్టీల నుంచి బీజేపీ పార్టీలకు వస్తున్న కార్యకర్తలకు సంబంధించింది నువ్వే కదా రాజేందర్ అన్న, మరి ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు నువ్వు 1,000,000 కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నావు రాజేందర్ అన్న, దీనికి సమాధానం చెప్పాలి. నీ పక్కకుండే చిల్లర నాయకులు మా గురించి మాట్లాడే స్థాయి కాదు వాళ్ళ నాయకులది, మా కుటుంబాలు మాఘం అవుతున్నాయన్నా, ఆ నాయకులకు తెలియదా? నీ కాళ్ళ మీద ఏళ్ల మీద మొక్కినప్పుడు ఆ నాయకులు నీ పక్కన లేరా?
ఈరోజు మేము నీకు దొంగలమైనమా ఇయాల మేము పార్టీ నుంచి బయటికి పోలే మా మెడల్ వట్టి బయటికి నొక్కిను దొబ్బేసినను దయచేసి మిత్రులారా మనం అందరం ఒక పార్టీలో పనిచేసిలం వ్యక్తిగతంగా అందరికీ మానవ సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత విషయాలలో మీరు మాట్లాడేది ఉంటే చర్చకు రండి అదే అమరుల స్థూపం కాడికి ఎవరు ఏం చేశారు అన్నది మీ రాయంద్రన్న ఏం చేసిండు అన్నది నేను చెప్తాం మీ రాయంద్రన్న ఏం చేసిండు అని మీరు చెప్తురు కదా సాక్ష్యాలతో సరాండి ఎప్పుడు వస్తారో చెప్పండి 100% మేము కూడా వస్తాం।